వెల్కమ్ కేఎంఆర్ ట్యుటోరియల్ హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నూతన నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ న్యూ హిందీ కంటెంట్లోని చిత్ర కథావిధికి సంబంధించిన ఒక లెసన్ని మనం తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే లెసన్ నేమ్ వచ్చేసి కట్టె అంగూర్ కట్టె అంగూర్ అంటే పుల్లని ద్రాక్ష పళ్ళు ఇక్కడ కట్టె అంటే పుల్లని అని అర్థం అలానే అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు అలాగే మనం వ్యాకరణ దృష్టికి సంబంధించి చూస్తే కట్టె అన్నది విశేషణము పుల్లింగ బహువచన రూపము దీనికి ఏకవచన రూపం వచ్చేసి కట్ట అంగూర్ అంగూర్ అనేది వ్యక్తివాచక సంజ్ఞ పుల్లింగ శబ్దం దీనికి ఏకవచనము అలాగే బహువచన రూపాలలో ఏ విధమైన మార్పు ఉండదు ఇక లెసన్లోకి వెళ్ళినట్లయితే కనుక జంగల్ మే ఏక్ సిఆర్ జా రహాత జంగల్ మే ఏక్ సిఆర్ జా రహాత జంగల్ జంగల్ అంటే అడవి అని అర్థం అలానే సిఆర్ సిఆర్ అంటే నక్క అని అర్థం ఒక అడవిలో నక్క వెళ్తూ ఉంది ఊసే అంగూర్కా బాగ్ దికాయి దియా దానికి అంగూర్కా బాగ్ అంటే ద్రాక్ష పళ్ళ యొక్క తోట కనిపించిందట అంగూర్ ఉంచాయి పల్లగేతే కానీ ఆ పళ్ళ తోటలో ద్రాక్షపళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయి పాపం దానికి అందడం లేదు ఉన్కో పానే కేరియే సిఆర్నే బార్బార్ ప్రయాస్ కియా ఒంకో పానేకేలియే సిఆర్నే बार ప్రయాస్ కియా ఆ ద్రాక్షలను ఎలా అయినా పొందడానికి పాపం నక్క చాలాసార్లు ప్రయత్నించింది అంటే ఎగురుతూ ఎగురుతూ అందుకోవడానికి చూసింది మనం కూడా నచ్చిన వస్తువు కనిపిస్తే దాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తాం కదా సో అదే విధంగా నక్క కూడా చేసింది అంగూర్ హాత్ నా లగే అంగూర్ హాత్ నా లగే కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ద్రాక్ష పళ్ళు దాని చేతికి చిక్కలేదు ఎందుకంటే అవి చాలా దూరంగా ఉన్నాయి కదా ఇంకా నక్క కూడా నిరాశ చెందిపోయింది ఏ అంగూర్ కట్టే హై కహకర్ సిఆర్ వహాసే చలాగయా ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి అనుకుని సిఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే దానికి అందని ద్రాక్ష పుల్లననే సామెత గుర్తొచ్చింది సో ఈ ద్రాక్ష పళ్ళు కూడా దూరంలో ఉన్నాయి సో అందుకని ఇవి కూడా పుల్లగా ఉంటాయని తనని తను సతాయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సో మనకు కూడా ఏదైనా నచ్చినది దక్కకపోతే దానిని చులకనగా చూస్తాం లేదా తక్కువ చేసి మాట్లాడతాం సో అందుకనే అన్నారేమో అందని ద్రాక్ష పుల్లనా అని ఓకే ఇప్పుడు ఈ రసను సంబంధించిన కొన్ని వ్యాకరణ విషయాలు నేర్చుకుందాం జంగల్ మే ఏక్ సిఆర్ జా రహాత ఈ సెంటెన్స్లో జంగల్ అనే శబ్ద పుల్లింగ జాతి వాచక శబ్దం అలానే జంగల్ యొక్క పర్యాయ వాచి శబ్దం వచ్చేసి వన్ అరణ్యం కాంతార్ విపిన్ కానన్ సిఆర్ సిఆర్ యొక్క పర్యాయవాచి శబ్ద వచ్చేసి లోమడి సిఆర్ అనేది వ్యక్తి వాచక సంజ అయితే ఈ వాక్యం బూత్ కాల్లో ఉంది మనకి తెలుసు మహాప్రాన్ తా తే తీలు వాక్యం చివరిలో గనకొస్తే బూత్కాలను పెడతాం అయితే భూత్కాలు ఆరు రకాలు సామాన్య భూత్కాల్ ఆసన్న భూతకాల్ పూర్ణభూతకాల్ అపూర్ణ భూతకాల్ సందిగ్ధ భూతకాల్ హేతుహేతు మతభూతకాల్ అయితే ఈ సెంటెన్సు అపూర్ణ భూతకాలకి సంబంధించింది ఓకే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్తే ఉసే అంగుర్క బాగ్ దికాయి దియా ఇక్కడ చూడండి బాగ్ బాగ్ అంటే తోట అని అర్థం బాగ్ యొక్క శబ్దం బగియా బగీచా అలాగే ఈ సెంటెన్స్ మనకి సామాన్య భూతకాలలో ఉంది ఇక్కడ కా వచ్చేసి సంబంధకారక్ ఎందుకంటే అంగూర్ కా బాగ్ అంటే ద్రాక్ష పళ్ళ యొక్క తోట అంటే ఇక్కడ సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అంగూర్ ఊంచాయి పర్ లగేతే ఇక్కడ ఊంచాయి ఊంచాయి అనే షబ్దు ఊంచా అనే విశేషణముతో ఏర్పడినటువంటి భావవాచక సంఖ్య అలాగే పర్ పర్ అనేది అధికరణ కారక్ అధికరణ కారక్లో మే అలానే పర్ వస్తాయి ఈ సెంటెన్స్ మనకి పూర్ణ భూతకాలలో ఉంది నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళినట్లయితే ఉన్కో పానే కేలియే సిఆర్నే బార్ ప్రయాస్ కియా ఇక్కడ చూసినట్లయితే కేలియే అన్నది సంప్రదాన్ కారక్ అలానే బార్ బార్ ప్రయాస్ కియా బార్ బార్ క్రియా విశేషణము అలాగే ప్రయాస్ ప్రయాస్ అన్నది పుల్లింగ శబ్దో ప్రయాస్ యొక్క పర్యవ పర్యాయవ వచ్చేసి ప్రయత్న అలానే కోషిష ఇంకా ఈ సెంటెన్స్ వచ్చేసి సామాన్య భూతకాలలో ఉంది అంగుర్ హాత్నా లగే ఈ వాక్యంలో హాత్ ద హ్యాండ్ అంటే చెయ్యి అని అర్థం దీని యొక్క పర్యాయవాచి శబ్ద వచ్చేసి కర్ పానీ హస్త ఇక చివరి సెంటెన్స్ చూసినట్లయితే ఏ అంగూర్ కట్టే హై కహకర్ సిఆర్ వహాసే చలాగయా ఇక్కడ ఏ అన్నది సర్వనామం అలానే వహ వహాసే చలాగయా వహ అంటే క్రియా విశేషణము క్రియా విశేషణంలోని స్థానవాచ క్రియా విశేషణం చలాగయ అంటే క్రియాశబ్దం ఈ సెంటెన్స్ కూడా మనకి బూత్ కాల్లో కలదు అంటే మ్యాక్సిమం లెసన్స్ అన్నీ కూడా మనకి బూత్ కాల్లోనే కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ